राष्ट्र आपको माजी चेयरमैन वेयी कोटला अवनीति कुंभकोणम पै सिट संस्थलो समग्र दर्याप्तु चेयालनी माजी मंत्री डीएल रवींद्र रेड्डी प्रभुत्वानि कोरारु। प्रొద్దుటూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ ఆప్కో చైర్మన్ మిల్లుల ద్వారా తయారు చేసిన వస్త్రాన్ని ఆప్కోకు సరఫరా చేసి కోట్లాది రూపాయలను స్వాహా చేస్తున్నారని దీనిపై సిఐడి విచారణ చేసినప్పటికీ ఎలాంటి పురోగతి లేదన్నారు। జిల్లాలో 193 సొసైటీలు ఉన్నాయని ఇందులో ఎక్కడా కూడా చేనేతలు నూలు నేయలేదని విద్యార్థులకు ఏకరూప దుస్తులను కూడా మిల్లుల ద్వారా కొనుగోలు చేసి చేనేతల ద్వారా తయారు చేసినట్లు చూపి ప్రభుత్వ నిధులతో స్వాహా చేశారన్నారు। ప్రస్తుతం జిల్లాలో 4 సొసైటీలు మాత్రమే ఉన్నాయని మిగతా సొసైటీలు అన్ని కూడా బోగసేనన్నారో కొని బట్టలు కుట్టించినట్టు ఉంది। ఇది నేను అడిగిన ఒక ప్రశ్న ఏమని హౌ మెనీ లూమ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఈచ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ యాజ్ పర్ ద ఆఫీస్ రికార్డ్ సొసైటీ వైజ్ ఎగ్జిస్టింగ్ లూమ్స్ డీటెయిల్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ దిస్ ఆఫీస్। ఎందుకు హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఆఫీస్ ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్ నీ దగ్గర ఇన్ని సొసైటీలు ఉంటే ఏ సొసైటీలో ఎన్ని మగ్గాలు ఉన్నాయో నీకు తెలియనప్పుడు నువ్వు ఎందుకు ఆఫీస్ ఎందుకు నువ్వు అధికారులు ఎందుకు ఆడా ఒక అసిస్టెంట్ డైరెక్టరు 14 మంది 15 మంది డీఓలు టెక్నికల్ అసిస్టెంట్లు కొన్ని వేల మంది ఉన్నారు। తర్వాత వాట్ ఈస్ ది టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ వీవింగ్ క్లాత్ సప్లైడ్ టు ఆప్కో ఫ్రమ్ 2004 ఆన్వర్డ్స్ అంటే నో సచ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్। అల్టిమేట్గా ఏతారంటే ఇతను ఘోరమైన ఘోరం మరి అంటే ఆప్కో చైర్మన్ అనేవాడు ఒక కవర్ ఉంది దీంట్లో అసలు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మీరు అడగనే కూడదు మా సొసైటీలకు సంబంధించి ఆర్టీఐ యాక్ట్ కింద మీకు హక్కే లేదు అని చెప్పి కోర్టులో చేస్తే కోర్టు స్టే ఇచ్చింది ఇప్పుడు 2015లో 2015లో ఉండే ప్రభుత్వం స్పందించాల ఏది ఆ స్టే వెకేట్ చేయిద్దాము అని తర్వాత అప్పటి మాజీ చైర్మన్ పోయి కోర్టులో స్టే తెచ్చుకున్నాడు। స్టే తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఈ శాసనసభ్యుడు పోయి సీఎం గారితో ఇట్లా స్టే తెచ్చుకున్నాడంటే మళ్ళీ ఆయన ఏసీబీ ఎంక్వైరీ చేసినాడు దానికి స్టే తెచ్చుకున్నాడు। తర్వాత మూడోది మళ్ళీ స్టే వచ్చిందంటే సిఐడి ఎంక్వైరీ చేశాడు। సిఐడి ఎంక్వైరీ చేస్తే ఆ సిఐడి ఎంక్వైరీ కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పిందంటే మీరు అరెస్ట్ చేయొద్దు కానీ మీరు ఇన్వెస్టిగేషను ఎంక్వైరీ అన్నీ చేసుకోండి అని చెప్పింది। ఆ నేపథ్యంలో భాగంగానే సిఐడి వాళ్ళు కాజీపేటలో ఆప్కో మాజీ చైర్మన్ ఇంటి మీద రైడ్ చేసి దాదాపు 1 కోటి రూపాయలు పైనే క్యాష్ ఒక 25 లక్షలు 30 లక్షలు ఎంతో పాత నోట్లు అంటే పాత ఏదైతే బ్యాన్ చేస్తారో ఆ నోట్లు ప్లస్ 14 కేజీల బంగారము తీసుకోవడం జరిగింది। తర్వాత అది తీసుకున్న తర్వాత ఏమైంది ఎవరికి తెలియల మరి వారు సీఎం గారికి ఏం చెప్తున్నారో అక్కడ అధికారులకు ఏం చెప్తున్నారో ఏమో తెలియదు కానీ ఏం జరగల ఇవన్నీ క్లియర్ కట్గా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి ప్రభుత్వం దృష్టిలో ఇవన్నీ ఉన్నాయి। ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉంది అంటే సిఐడి సిఐడి డిపార్ట్మెంట్ నిజంగా దరిద్రమైన పరిస్థితిలో ఉంది। ఒక 24 సొసైటీలు అనుకుంటాను 18 ఒక 24 సొసైటీల్లో మాజీ చైర్మన్ బినామీ పేరు మీద మిల్మేడ్ క్లాత్ తెచ్చి ఆ సొసైటీల ద్వారా ఆప్కోకు సప్లై చేసి దాదాపు 1000 కోట్లు నష్టం జరిగింది అని చెప్పి చెప్పడం అని చెప్పినారు। నేను మీకు దయచేసి ఒకటి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ ఆర్టీ యాక్ట్ 2005 ఇన్ఫర్మేషన్ సౌట్ బై డిఎల్ రవీంద్ర రెడ్డి సార్ట్ బై డిఎల్ అండి దీంట్లో ఎన్ని వీవర్ సొసైటీస్ ఉన్నాయంటే 193 వీవర్ సొసైటీస్ ఉన్నాయి। 193 వీవర్ సొసైటీస్లో
ఎక్కడ మగ్గాలే లేవు. మరీ 10 సంవత్సరాల నుంచి మిల్ మేడ్ క్లాత్ కొంటున్నారు కాబట్టి మగ్గాలన్నీ పక్కన పడేస్తారు. పక్కన పడేసి ఇంకా వాళ్ళకు పని లేదు ఏమీ లేదు ఏదో కొంత ముఖ్యమంత్రి గారు ఇన్ని తెలుసుకొని ఇట్లా జరుగుతోంది కడప జిల్లాలో ఎక్కువగా పాలియెస్టర్ అనే బట్ట